హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికి వ్లాగ్స్. ఈరోజు మనం ఒక మా రిలేటివ్స్లో మా మావయ్య గారు అవుతారనమాట. ఆయనకి ఒక టాలెంట్ ఉంది, ఆసువుగా పద్యాలు చెప్పేస్తున్నారనమాట. నేను మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి మా సర్నేమ్తో కృష్ణుడి మీద ఒక పద్యం రాశారు. మా ఫాదర్ తీసుకుని వచ్చారు, నేను చాలా షాక్ అయిపోయాను అనమాట. తర్వాత నేను చేసినప్పుడు ఆయన చాలా పద్యాలు రాశారట. ఆయనకి 80+ ఇయర్స్ ఉన్నాయి. మీకు ఆయన్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తానన్నమాట. ఆయన నన్ అదర్ దెన్ ద గ్రేట్ పర్సన్ మావయ్య గారు. బాగున్నారా అంకుల్ గారు? ఇవన్నీ మీరే రాశారా? ఇవన్నీ మీరే రాశారా? మీరు ఫస్ట్ పద్యం శ్రీకృష్ణ స్తోత్రము, ఇవన్నీ చాలా బుక్స్ ఉన్నాయి కదండి, ఎలా రాశారండి? ఫస్ట్ మీకు ఎలా రాయాలనిపించింది? ఎలా రాయాలనిపించింది అంటే అమ్మా, యాక్చువల్గా నేను చిన్నప్పుడు కృష్ణ శాస్త్రం నేర్చుకున్నాను. 100 పద్యాలు నా కంఠం చాలా మధురంగా ఉండేది, చాలా బాగా పాడేవాడిని. చిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా పాడుతున్నారని చెప్పాను. ఈ కృష్ణ శాస్త్రం 100 పద్యాలు కంఠస్థం పెట్టి బాగా తీస్తూ పాడేవాడిని. అది అయిపోయిన తర్వాత 1976 అమలాపురం నుంచి కాకినాడ గ్రామం దగ్గర కొనసాగింది. అయితే అక్కడ ఉన్న దృశ్యాన్ని పద్య రూపంలో 1 నిమిషంలో పద్య రూపంలో చెప్పేశాను. పద్య రూపంలో చెప్పేసి ఇంటికి వచ్చేసిన తర్వాత రాత్రి 10 గంటలకి అప్పుడు రోహిణి గారికి 2 గంటలు బస్సులో ఉన్నాను. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 10 గంటలకి ఈ పద్యాన్ని మనం గుర్తించి పద్యం పాడాను. పద్యం పాడితే చాలా బాగుంది, పద్యం రాయగలము అని చెప్పి పద్యం ప్రయత్నించేద్దామని చెప్పి పద్యాలు చేయడం మొదలెట్టాను. అలాగ 80 పద్యాలు రాశాను. అడిగిన నాటకం రాశాను, కృష్ణ స్తోత్రం రాశాను, కృష్ణ జన్మం రాశాను, ఆ కృష్ణు యొక్క లీలలన్నీ రాశాను. అంతా చాలా భక్తిగా రాశాను. రాసిన తర్వాత ఏంటంటే నేను తమాజ దశలో వెళ్ళిపోయాను. తమాజ దశలో వెళ్తే నా భార్య ఆటంకపరిచింది. తమాజ దశలో వెళ్ళిపోతే మన బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి, పిల్లలందరూ చిన్నపిల్లలు, మీరు ఈ తమాజలో వెళ్ళిపోతున్నారు, 40 సంవత్సరాలు ఆఫ్ చేసి నా భార్యను అడిగాను. మన బాధ్యతలు అనేది తీరి కదా, నాలుగు కలిగి నా భార్యను అడిగాను, మన బాధ్యతలు అనేది తీరిపోయాడు కదా, అంటే పద్యాలు రాయడం ప్రారంభిస్తానంటే రాజు రాయడం రాయనంటే అప్పటికి నాకు పద్యాల ద్వారా 40 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా. ముందు కృష్ణ అష్టోత్తరం రాశాను ఉంటుంది రామాలు. రాసిన తర్వాత ఏం చేశాను, శాస్త్రం రాద్దామని చెప్పి శాస్త్రం రాశాను. ఈ నామాలు రాశాను, ఏ పుస్తకాన్ని ఫాలో అవ్వకుండా ఏంటి మనసు ఏం తోస్తే ఆ పేరుని నామాన్ని రాసాం. అయిపోయిన తర్వాత రాధికా స్తోత్రం, సత్యభామ స్తోత్రం, శంకరా స్తోత్రం, ఈశ్వర స్తోత్రం, ఆ శంకరా పార్వతీ స్తోత్రం. మీకు ఈ పదాలు ఎలా తెలిసేవండి? అందులో చాలా సహస్రాలు రాయాలన్నా, అష్టోత్రం రాయాలన్నా చాలా పదాలు ఉన్నాయి కదండి, ఆ ప్రాస ఎలా తెలిసింది మీకు, ఎలా రాయాలి? నేను మగుంటూ పలికించానమ్మా, అది నాకు పాండిత్యం రాదు, నేను ఎక్కువ చదువుకోలేదు. నేను అంతేది నాకు పాండిత్యం అంటే తెలియదు నాకు, కానీ భగవంతుడు రాసిన తర్వాత కృష్ణ జన్మం రాశాను. ఆ కృష్ణ జన్మం 40 చరణాలు పాడేశాను. కృష్ణుడు పుట్టినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటనేది, ఎలా జరిగింది అనేది అన్ని 40 చరణాల్లో వచ్చేసింది. మీరు ఆ ఫీల్ అయ్యారండి? అంటే తెలియదు కదా, ఇప్పుడో జరిగింది, అవన్నీ రాయాలన్నా చదవాలన్నా మనం ఫీల్ అవ్వాలి కదండి. భగవంతుడు ఆ కోరిక కల్పించారు. ఎప్పుడైతే రాయడం మొదలుపెట్టానో పద్యాలు రాయాలని కోరిక కల్పించాడు ఆయన. ఆయన వరం మీద ఇచ్చాడు కదా, నా పాండిత్యం కాదు ముఖ్యమైనది. మీరు ఏం చదువుకున్నారండి? మీరు ఏం చదువుకున్నారు? నేను 10వ తరగతి చదువుకున్నాను. మా ఊళ్ళో 10 తరగతి చదువుకున్నాను. తెలుగు బాగా వచ్చే గ్రామర్ వచ్చండి మీకు, తెలుగు ఛందస్సు ఇవన్నీ గ్రామర్. దేని మీద చదువు మీద దృష్టి ఉండేది కాదు నాకు, పిల్లలతో నా వయసు పిల్లలతో ఆడుకోవడం తప్ప. మరి తెలుగు పదాలు చాలా కష్టంగా ఉంటాయి, నేను చూసాను. ఇంకంతా కూడా దేవుడు నాకు పలికించిన పదాలు తప్ప నాకు జ్ఞానం ఉండి రాయలేదు. నాకు భాషా జ్ఞానం ఉండి కానీ, పండిత జ్ఞానం ఉండి కానీ ఏమి రాయలేదు. కేవలం భగవంతుడు పలికించిన పదాలు ఎన్ని కూడా. ఇప్పటి వరకు ఎన్ని పద్యాలు రాశారండి? 4500 పద్యాలు రాశాను అమ్మా. 5000 పూర్తి చేయాలని కోరుకుంది. డిసెంబర్ 4లోగా 10 పద్యాలు పూర్తి చేసి అండాడి కళ్యాణానికి స్వామి సమర్పించాలని కోరిక. మీరు కృష్ణ భక్తులండి? కృష్ణ భక్తులా? మా అమ్మగారు కృష్ణ భక్తుడు, మా నాన్నగారు కృష్ణ భక్తుడు. వాళ్ళు బట్టి నాకు కృష్ణుడు దేవుడు అని తెలుసు తప్ప నాకు 5వ సంవత్సరం నేను దొక్కుని మా పెద్దమ్మగారికి దొక్కుంది. అంటే ఆవిడకి నాకు చాలా వయసు వ్యత్యాసం చాలా ఉంది. మా అమ్మ రోజు బయలు జరిగి మా ఇంట్లో బయలు జరిగితే నాకు తెలిసిన 5వ సంవత్సరం నాకు అప్పుడు నాకు తెలిసిన కృష్ణుడు దేవుడు అంతవరకు తెలుసును. తర్వాత మిగతా అన్ని కూడా ఈ కవిత్వం అంతా కూడా ఆయన నేర్పింది తప్ప నాకు పాండిత్యం వచ్చి రాయలేదు. అది ఆయన ఇచ్చిన వరం అంతది. అంటే మీరు రాసేటప్పుడు ఎన్న ఫీల్ అవుతారా, జస్ట్ అలా రాసేస్తారండి?
రాయాల్సి ఉంటాం, అలా రాయాల్సి ఉంటుంది. మా ఆనంద భాషలు వచ్చేస్తూ ఉంటాయి. ఆనంద భాషలు వస్తే మా కోడలు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమండి కళ్ళం మామగారు పద్యాలు రాస్తూ ఉంటారు, కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, అదేనా దోషం అని అడిగితే, కాదమ్మా ఆనంద భాషలు అది కవిత్వం ఉండి మాధురి అని కానీ ఆనంద భాషలు వస్తున్నాయి, అవి ఇంకా కళ్ళు శుభ్రం అవుతాయి తప్ప కళ్ళుకి ఏమి నష్టం లేదమ్మా, చాలా మంచిది అది కళ్ళు శుభ్రం అవుతాయి. మీరు అంటే తెలుగులో చాలా మంది కవులు ఉన్నారు కదండి, కృష్ణ భక్తులు, వాళ్ళు ఎవరన్నా చదివారా వాళ్ళ పుస్తకాలు? ఏ పుస్తకాలు చదవడానికి అలవాటు లేదు, ఏ పుస్తకాలు చదవలేదు. కృష్ణ శతకం ఒకటి నా మూలం ఏంటంటే మూల గ్రంథం కృష్ణ శతకం, అదే నాకు మూలం. ఇంట్లో మా అమ్మగారు కృష్ణ భక్తులే ఉండడం వల్ల నాకు ఆ ధ్యాస వచ్చింది అంతే. నాకు చిన్న వయసు 5 సంవత్సరం ఏం తెలుస్తుంది, నాకు కృష్ణుడు దేవుడు అని తెలుసు నాకు. ఏదైనా పోటీలు పంపించారండి ఇవన్నీ? ఇప్పుడు లేదమ్మా, నేను నాకు వ్యాపారంలో ఎక్కడ ఖాళీ ఉండేది కాదు, అంటే దీంట్లోనే నేను పాల్గొనను కాదు, నాకు అందరిలోనే ఉండి కలిసి ఉండాలని ఉండేది కాదు, నా మటుకు నేను వెళ్ళిపోయాను. మరి 40 ఏళ్ల తర్వాత మళ్ళీ రాశానని చెప్తున్నారు కదా, మరి మర్చిపోలేదండి? రాసిన అప్పటి వరకు రాసిన విధానం అంతా వేరే ఉందమ్మా. మొదట్లో 1976 రాసిన పద్యాలు అన్ని కూడా ఒక విధానంగా ఉంటాయి, 2016 నుంచి రాసిన అన్ని కూడా విధానం మారిపోయింది. గ్యాప్ 40 సంవత్సరాల గ్యాప్ వచ్చేటికి ఈయన ఆలోచన ధోరణ అంతా మారిపోయింది. కానీ అన్ని కృష్ణుడి గురించే రాస్తాను, రాధాకృష్ణుడి గురించే రాస్తాను. రాధను రాధ మీద ఎన్ని పద్యాలు రాసినట్టు అన్ని రాధాదేవి అంకబెట్టి కృష్ణుడు రాధాదేవి మీద చెప్పిస్తాను ఆయన చేసిన పనులన్నీ కూడా. ఓకే అండి. అండ్ మీరు ఫీల్ అవుతారండి కృష్ణుడు లీలలో చిన్నప్పుడు చాలా మంది చాలా బాగుంటాయి కదా, అవి మీరు ఫీల్ అవుతారా రాసేటప్పుడు? రాసేటప్పుడు చెప్తాను కదా, దాంట్లో మనసు కలిస్తే కదా మధ్య రాదు కదా. అవునండి, ప్రాస చాలా బాగుందండి. ప్రాస హిందీ పద్యానికి కింద చూడండి, కృష్ణ కేశవ కృష్ణ హరికృష్ణ ఇలా ప్రాస వచ్చింది కదా, చాలా చాలా బాగుంది. నేను ఏమి పలికి నేను పద్యం రాసేటప్పుడు ఏమి రాయాలని ఆలోచించమ్మా, ఏమి రాస్తానో తెలియదు. శ్రీకృష్ణ 3 అక్షరాలు రాస్తాను, ఆ ఏ పద్యం ఎక్కడ మొదలు పెడతాడో, ఎక్కడ దాంట్లో ముగింపు ఎక్కడ చేస్తాడో, దాంట్లో పూర్ణం ఎక్కడ పెడతాడో, ఏం పెడతాడో తెలియదు. ప్రతి దాంట్లో పట్టి బెల్లం పొలం పెడతాడు ప్రతి పద్యంలోని పెడతాడు. మళ్ళీ ఒకటి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ ఎలా ఉందండి మీకు? నా ఫ్యామిలీ సపోర్ట్ నేను నా దారి నాదే, వాళ్ళు ఏమన్నా నా దారి నాదే. మీకు 5,000 పద్యాలు రాయాలని కోరికండి? 4,000 రాశాను, 5,000 పూర్తి చేయాలని, 10,000 రాసేద్దాం చెప్పి పద్యం రాస్తున్నాను. అంత బాగు లేదు కదా వయసును బట్టి, కనీసం 5,000 పూర్తి చేద్దాం, 5,000 వచ్చాను మనం. ఇవన్నీ ప్రింట్ చేయించారా, ఎవరికైనా ఇచ్చారా? మా కొన్నే ప్రింట్ చేయించి బుక్ ప్రింట్ చేయించాను, 40 పద్యాలు మొత్తం మాట రాసిన బుక్ ప్రింట్ చేయించాను, తర్వాత కొన్ని ముఖ్యమైన కాగితాలు ప్రింట్ చేయించాను. ప్రింట్ చేసి 40 సంవత్సరాలు పంచిపెట్టాను ఈ పేపర్, మీ చేతిలో ఉన్న పేపర్ 40 సంవత్సరాలు పంచిపెట్టాను. ఆంధ్రాలో ఉన్న కృష్ణ ఆలయాలు అన్నిటికీ పోస్ట్ ద్వారా పంపించాను, పేపర్లు పోస్ట్ ద్వారా పంపించాను అన్ని ఆలయాలకి కూడా. తర్వాత ఎక్కడ ప్రయాణం చేసినా బస్సులో వెళ్తే బస్సులో పంచిపెట్టండి, ఆటోలో వెళ్తే ఆటోలో పంచిపెట్టండి. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయండి మీకు? ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు ఎలా అంటే మెచ్చుకునే వల్ల? బ్రాహ్మణ బ్రహ్మ మానస పుత్రులు బ్రాహ్మణోత్తరులు చెప్పి బ్రాహ్మణుడికి ఒక పద్యం రాయించాను మా పురోహితుడికి, ఆయన తీసుకెళ్ళి ఒక పండితుడికి ఇచ్చాడు. ఎవరు రాశారా ఈ పద్యం, పండితుడు కంటే గొప్ప రాశాడు ఎవరయ్య అన్నారు. నేను వారింట్లో పౌరోహిత్యం చేస్తానండి, ఆయన రాశాను రాధాకృష్ణ గారు అని చెప్పి ఆయన రాశాను. ఎంత గొప్ప రాశాడు, పండితుడు కంటే గొప్ప రాశాడు చెప్పాను, చెప్పారు ఆయన. మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదండి ఒక్కొక్క స్టేజ్ లో ఫ్రెండ్స్? చిన్నప్పుడు అదే, అప్పుడు ఏమని వాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏమన్నారు అంటే నీ కంఠం స్త్రీ కంఠం చాలా బాగా పాడతావు, పాడు మేము వింటాం అని చెప్పాను. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ నోరు. ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారండి? ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయి దేవుడి దగ్గర వెళ్ళిపోయి నేను ఒకనే ఉన్నాను, నా వయసు అచ్యుత మాధవ హరి గోవిందనము. గోవుల కాటుట ఘనమని ఎంచుట దీనుల కాటుట మరచుటక శంఖమ బోధుట. మీరు రాసిన పద్యాలు దీంట్లో దోషం లేదండి, నేను ఛందస్సు చూసి రాయలేదు కానీ ఛందస్సు చాలా ఛందస్సు వచ్చిందండి, దాంట్లో వచ్చింది. పీచుడు అయినా చాలా సంతోషం. ఆ తండ్రి గారి పేరు 9 పద్యాలు రాశారు, 9 పద్యాలు రాసి ఒక బుక్ లో నాడు నేడు అనే బుక్ లో ప్రచురించి ఆ బుక్ వచ్చింది నాకు. అందులో 9 పద్యాలు మొదటి పద్యం చదివాను, ఆ శైలి చూశాను. 9 పద్యాలు కృష్ణ అవతారం అని చెప్పి, శ్రీకృష్ణ అవతారం అని చెప్పి 9 పద్యాలు రాసి ఆయన ఫోన్ చేసి చెప్పాను. ఫోన్ చేసి చెప్తే బాబు ఎంత గొప్ప రాశారండి అని చెప్పి మొన్నటి పొద్దున్న నా దగ్గరికి వచ్చేసారు ఆయన. ఆయన పీహెచ్డీ చేసిన నేను 10వ తరగతి చదివినండి, అయినా కూడా ఆయన ఆ పాట దాంట్లో ఉండే మాధుర్యం అని చూసి ఆయన వచ్చేసారు. మనం మురళీధరం చదువు కులభూషణం నవనీత ప్రియం దృష్టి రక్షకం కరుణాకరం రాధగోపాలకృష్ణం సరసానమామి. ఇది నేను రాసుకున్నాను. నా పేరు గీత అండి. నా పేరు గీత. గీత
సర్వశాస్త్రములు సర్వశాస్త్రముల సారము మిళితమాయే. గీతాసారము తాగిన మానవుడు మహాత్ముడు. చాలా బాగుందండి, ఎక్సలెంట్ అండి. మీకు ఆసూక పదాలు వచ్చేస్తున్నాయి, చాలా బాగుంది. చదువుతాను. మీకు ఈ వ్లాగర్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఫ్రెండ్స్.